नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली विशाख जिल्ला सब्बवरंलो 18 गंटल पाटु कर्फ्यू अमलु जरुगुतुंदी करोना वैरस विजृंभिस्तुन्नंदुन उदयं 6 गंटल नुंचि मध्याह्नं 12 गंटल वरकु मात्रमे नित्यावसरालकु अनुमतिस्तुन्नारु ఆ తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ పకడ్బందీగా అమలు జరిగేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తుంది. 12 దాటిన తర్వాత అత్యవసర సేవలకే అనుమతిస్తున్నారు. దీంతో కర్ఫ్యూ సమయంలో షాపులు మూతబడడంతో సబ్బవరంలో రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. నేను సబ్బవరం హెడ్ కానిస్టేబుల్ని. నా పేరు కేటీఎన్ శ్రీనివాసరావు. HC 2456 సబ్బవరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాను. ఈ దినం మన ఏపీ సర్కార్ ఏపీ గవర్నమెంట్ వారి దినము ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు షాపులు తెరిచే ఉన్నాయి. 12 తర్వాత కర్ఫ్యూ కారణంగా కోవిడ్ 19 కారణంగా ప్రతి ఒక్కరూ షాపులు ముగించుకోవడం ఇప్పటివరకు డ్యూటీలు షాపులు ముగిస్తూ మరియు ఎవరూ తిరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోండి గారు ఇక్కడ మా ఆఫీసర్ సిఏ గారు ఉత్తరం పెట్టాను. నేను డ్యూటీ చేయించు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు సబ్బవరం సిఐ సార్ మరియు ఎస్ఐ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు నుంచి మేము టీమ్స్గా డివైడ్ చేశారు మిమ్మల్ని. మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ కూడా ఈ కరోనా డ్యూటీస్ అనేవి చేస్తున్నాము. ఈ డ్యూటీల్లో భాగంగా మధ్యాహ్నం నుంచి కేవలం హాస్పిటల్ నిత్యావసరాల కోసం మార్నింగ్ పర్మిషన్ ఇచ్చారు. మధ్యాహ్నం కొన్ని సబ్బవరంలో పోలీసు వారు ముఖ్యమంత్రి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విధించినటువంటి లాక్డౌన్ ఏదైతే కర్ఫ్యూ సిస్టము ఏర్పాటు చేశారో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు బిజినెస్ 12 గంటల తర్వాత కఠినమైనటువంటి ఈ కర్ఫ్యూని విధించే విషయంలో నిర్వహించే విషయంలో సిఐ గారు ఎస్ఐ గారు వారి బృందం పకడ్బందీగా కొట్లు కట్టించే విషయంలో కానీ ప్రజలను కాపాడే విషయంలో కానీ వారి శక్తివంతం లేకుండా చేస్తున్నారు. వారిని దేవుడు దీవించాలని. నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.